నేను చేరాలా పోతాను, నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు దిక్కారని చెప్పని, ఎవరో బూతులు దిక్కారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దానికి రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడేదానికే మీకు సత్తా లేదు, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు చీరాల ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ పార్టీ. అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి, మనకుండే పక్షాలు అనుకోండి, లేదా పార్టీ పరంగా ఉండే స్ట్రెంగ్త్ అనుకోండి, రకరకాల అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఏదో ఒక ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పి మాట్లాడుతామన్నాడు. నీకు అది సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ చేతి గెలిపించుకోలేకపోయారు మంగళగిరిలో, చీరాల దాకా మాట్లాడుతున్నారు. అదేవిధంగా